ఎస్ రైట్. శాంతిప్రసాద్ గారు, శాంతిప్రసాద్ గారు, మీరు ఇంతకు ముందు మీరు జాయిన్ అవ్వలేదు కాల్లో, సుందరరామ్ శర్మ గారు కొన్ని క్వశ్చన్స్ అడిగారు, సో అవి మీరు మిస్ అయ్యారు. సో 25 కేజీలు 5,000 బియ్యం నేను ఇవ్వను, 25 కేజీలు బియ్యం 5,000 రూపాయలు డబ్బులు నేను ఇవ్వను, 25 ఏళ్ల భవిష్యత్తుని ఇస్తాడు పవన్ కళ్యాణ్ అని చెప్పారు. సో దీని అర్థం ఏంటి? సంక్షేమ పథకాలని కొనసాగించే ఉద్దేశం విధానం కాదు, జనసేన విధానం కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని అడుగుతున్నారు వైసీపీ నాయకులు, ఏం చెప్తారు? మా సుందరరామ శర్మకు వెటకారం పాల్పు కాబట్టి మాట్లాడదు. 25 కేజీల బియ్యము 5,000 రూపాయలు ఇవ్వటం కన్నా, అంటే నీ ఇంటికి రోజు చేప ఇచ్చే కన్నా నీకు చేపలు పట్టే విధానం నేర్పిస్తాను, తద్వారా నువ్వు ఎవరి మీద ఆధారపడకుండా నీ అందరూ నువ్వు స్వతంత్రంగా నువ్వు సంపాదించుకొని నీకు ఇష్టమైనది నువ్వు ముందుకొని తినే పద్ధతిగా నేను చేస్తాను అన్నాడు. నువ్వు 5,000 కోసం ఎదురుకుంటుంది కానీ 1,00,000 రూపాయల కోసం నువ్వు సిద్ధమయ్యేలాగా నేను చేస్తాను అన్నాడు. అది మా వాళ్ళకి ఏంటంటే సెలెక్ట్ ఫ్యామిలీ వాళ్ళకి కొన్ని పదాలు గుర్తుంటాయి, తర్వాత గుర్తుండవు, ఎందుకంటే వాళ్ళ మైండ్ లో స్పేస్ ఉండదు. కాబట్టి వాళ్ళు వాళ్ళకి గుర్తున్న వరకే వాళ్ళు మాట్లాడుతుంటారు. ఇప్పుడు దానికి గురించి అనవసరం కానీ, ఇప్పుడు మా సోదరుడు కూడా న్యాయవాదే కదా, ఒక మాట మాట్లాడదు. 52 రోజులు పవన్ కళ్యాణ్ ఎట్లా మాట్లాడాడు, జైల్లో పెట్టించాడని అంటున్నాడు. మరి అసలు ఈ సిద్ధాంతాన్ని సూచీకరించింది ఎవరు? 16 నెలలు నన్ను జైల్లో పెట్టించింది ఎవరు? సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అని ఆ రోజు ఆక్రోశించి ఆవేదన చెంది రోడ్డు మీద పడి దొరిని ఎవరు? కోర్టు, సుప్రీంకోర్టు, హైకోర్టు బెంచ్ తీసుకొచ్చి వెళ్ళదే సోనియా గాంధీ పెట్టింది, చంద్రబాబు నాయుడు. మరి ఆ రోజు ఆ ఏడుకు ఎందుకు, ఇప్పుడు ఈ మాట మాట్లాడితే ఈ ఊరికి ఎందుకు? ఇప్పుడు మనం న్యాయవాదిగా ఉన్నాం, ఎవడో రోడ్డు మీద ఉన్నాడు మాట్లాడంటే అర్థం ఉంది, మనం కూడా ఎంత సోయి లేకుండా మాట్లాడుతున్నాం. ఇకపోతే 99.5% మేనిఫెస్టో సంబంధించాడు, అంటే పోలవరం కట్టకపోవడము, రాజధాని నిర్మించకపోవటము, తర్వాత టీసీస్ రద్దు చేయకపోవటము, మద్యపాన నిషేధం చేయకపోవటము, లేకపోతే అమ్మఒడి నుంచి 15,000 నుంచి 13,000 ఇవ్వటము, ఇట్లా ఇవన్నీ కలిపితే 0.05% అనమాట. మరి ఆ విశ్వం బద్దలయ్యేంత 99.5% ఏంట్రా మగడ అంటే ఒక్కటి చెప్పలేదు. ఏం చెప్తారు? ఇదిగో మీకు బటన్ దొరికా డబ్బులు ఇచ్చా, బటన్ దొరికా డబ్బులు ఇచ్చా. నేను ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను, నా దగ్గర ఒక 3 సంవత్సరాల పాలన నిండిన జగన్ రెడ్డి ఒక హామీ పత్రం ఇచ్చాడు, 53,240 రూపాయలు 400 రూపాయలు ఒక మహిళ ఖాతా పండేట చెప్పాడు. ఈ రోజుకి 1 పైసా పడల, 3వ సంవత్సరం ఇచ్చిన హామీ ఈ రోజు 1 పైసా పడల. అటువంటి ఫ్యాబ్రికేటెడ్ ఫేక్వి ఎన్ని ఉన్నాయి బటన్? కాబట్టి ఎన్ని పోల్చుకుంటే రేపు మేము ప్రభుత్వంలోకి వచ్చేదప్పా ఈ బటన్ పడేసి ఈ డీబీటీ అంటే నాన్ డీబీటీ మొత్తం లెక్కలు తీస్తాం. అసలు అప్పటి తీసుకొచ్చాడు రాష్ట్ర, అసలు 30,000 రూపాయలతో పోలవరం కంప్లీట్ అవుతున్న మగడ అంటే దానికి అర్థం డబ్బులు లేవంటున్నారు. రాజధాని నిర్మాణానికి తను తీసుకొచ్చిన ఆ జిఎన్ రావు కమిటీలను ఇంకొక కమిటీ కలిపి చెప్పిన లెక్క 1,500 రూపాయలకి 1,500 తేడా విశాఖపట్నానికి అమరావతి, ఆ మాత్రం డిఫరెన్స్ కూడా కట్టని అంటున్నాడు. పోనీ అది కూడా వదిలేదు. శివరామకృష్ణ 2014 ఖర్చు లెక్కల ప్రకారం చెప్పింది రాజధాని నిర్మాణానికి 15,000 కోట్లు చెల్లదా, ఆల్రెడీ దగ్గర దగ్గర 8,000 రూపాయల కోట్లు గ్రౌండ్ అయినాయని చెప్పి హైకోర్టు తీర్పులో ఉదహరించింది. ఆ బ్యాలెన్స్ దగ్గర సొమ్ములు లేవా? 2,40,000 కోట్ల రూపాయలు నువ్వు డీబీటీ ద్వారా ఇచ్చారంటున్నావే పేదలకి, నీ రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం కడతానికి. శాంతిప్రసాద్ గారు, ఇంతకు ముందు ఒక నిమిషం, సుందరరామ శర్మ గారు వస్తారు. సుందరరామ శర్మ గారు, సో ఇప్పుడు మీరు నాయకులుగా ఏమైతే మాట్లాడుతున్నారు కొన్ని అంశాలు, ఇలాంటి అంశాలు ఏమన్నా స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తావించి ఉంటే బాగుండేది కదా అనేది ఇంకొక విషయం చెప్తాను. ఒక ఎగ్జిక్యూటివ్ స్పీచ్ కే పరిమితం కాకుండా ఈ అంశాలను కూడా పవన్ కళ్యాణ్ ఇలాంటి వేదికపై ప్రస్తావించి ఉంటే బాగుండేది అంటున్నారు. నేను అది కూడా చెప్తాను. గతంలో ఒక సభ జరిగింది, ఉభయలు పెద్దలు పార్టీ పెద్దలు కలిపింది, అది లోకేష్ గారు తన యాత్ర పూర్తి చేసిన సందర్భంగా జరిగింది తప్ప ఎన్నికలకు సంబంధించిన మొట్టమొదటి సభ ఇది.
20-24 గంటలకు సంబంధించి మొట్టమొదటి సభ, మొట్టమొదటి రోజే నువ్వు ఆవకాయ పచ్చడి తింటాను అంటే చంద్రశర్మ ఆ ముక్క నువ్వు ముందు ఎక్స్ప్రెస్ చేశాడు. మా వాడు ఆవకాయ ఏంటి మొత్తం గుంటూరు కారణం నోట్లో పెట్టాడు. కాదు ఎందుకంటున్నారంటే శాంతి ప్రసాద్ గారు, పవన్ కళ్యాణ్ సభలు సక్సెస్ అవడం కొత్త ఏం కాదు. చాలా సందర్భాల్లో ఇంతకన్నా అగ్రెసివ్గా, ఇంతకన్నా ఎక్కువ యాక్టివ్గా, ఇంతకన్నా ఎక్కువ వైబ్ క్రియేట్ అవుతూ మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ కార్యకర్తలు నాయకులు దాన్ని క్యారీ చేయలేకపోతున్నారు. సో ఈ సభ కూడా అలాంటి ఒక సభగానే ఉండిపోకూడదు అంటే కొంత పాలసీ బారసాల రోజే మీరు ఆవకాయ పెడతారంటే మా సుందరరామ శర్మ లాంటి వాడు పాపం చిన్నప్పుడు డైజెస్ట్ చేసుకుంటాడంటే అందరూ డైజెస్ట్ చేసుకుంటారు. ఈ రోజు మనం తక్షణ కర్తవ్యం ఏంటి, జన సైనికుల వాళ్ళలో ఉన్న ఆవేదన ఆందోళన తగ్గించడము, దానికి ఆయన దాదాపుగా దృష్టి పెట్టి దాని మీద పటాపంచలు చేశాడు. తన వ్యూహం ఏంటో చెప్పాడు, దాన్ని బహిర్గతం చేశాడు, ఆ సంఖ్య ఎందుకు తీసుకున్నానో చెప్పాడు. కాబట్టి ఇక్కడి నుంచి జన సైనికులు ఎటువంటి సషదశలకు పోకుండా తారు ఎరుముకులు కావాలని కూడా చెప్పాడు. ఈ రోజు మొట్టమొదటి సభ కాబట్టి తన సైనికులని, తెలుగుదేశం తమ్ముడని అందరూ ఏకీకృతమై రేపు రాబోయే సమరానికి మీరు కారు ఎరుముకులు కండి, ఎటువంటి ఆలోచన పెట్టుకోవద్దు, ఇది నేను తీసుకున్న నేను కోరిన సంఖ్య అన్నాడు. ఆ సంఖ్య ఎందుకు కోరాడో కూడా తనే స్పష్టంగా చెప్పాడు. కాబట్టి ఇక జన సైనికులు ఎవరూ కూడాను ఇటువంటి శశభిషలు పెట్టుకోకుండా వస్తే వస్తే రేపు బహుశా, కానీ వాటి గురించి ఆలోచించి కార్యక్షేత్రంలో మీరు ఏమాత్రం నిలుత్వం వహించద్దు. ఇక యుద్ధం మొదలైంది, ఆయన యుద్ధం కావాలన్నాడు, ఆయన సిద్ధం అంటున్నాడు, మనం సంసిద్ధం నిరూపించాలా, వాళ్ళు సందిగ్ధం అంటున్నారు తెలియజేసిన వాళ్ళు. యుద్ధం ఖాయం, తిరుగులేని జగన్మోహన్ రెడ్డి పరాజయం పొందే యుద్ధాన్ని జగన్మోహన్ రెడ్డికి ఇస్తాం, ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. సుప్రీంకోర్టు కూడా దయతలిచి ఆ రఘురామకృష్ణరావు చేసిన పిటిషన్ గారు ఎలా అయితే ఈయన యొక్క కేసు అది కూడా తెలంగాణ కోర్టు నుంచి రేపు పాటియాలా కోర్టుకో లేకపోతే వేరే కోర్టు వెళ్తే ఢిల్లీలో ఉన్న కోర్టుకి బహుశా అక్కడ శిక్షణ పడితే నేరుగా తిహార్ చేయలేకపోతుంది, ఆ టెన్షన్ కూడా ఉండదు. థ్యాంక్ యూ శాంతి ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సుందరరామ్ శర్మ గారు థ్యాంక్ యూ, సుధాకర్ రెడ్డి గారు థ్యాంక్ యూ, తిరుపతి